నువ్వు చెప్పేదా అసలు అమ్మాయి అంటాడు బాగుంటుంది అమ్మాయి అంటాడు చాటెదనిది ఏ సత్యము సుండో చేటులేది తని సేవించినను హరినొల్లని వార సురులు సుండో సురలీ తని దాసులు సుండో పరమాత్ముడి తడే ప్రాణము సుండో మరియక మరచిన మరిలేది కను చాటెదనిది ఏ సత్యము సుండో చేటులేది తని సేవించినను. అన్నమయ్య ఎవరి గురించి చెప్తారు? అన్నమయ్య అన్ని వెంకటేశ్వర గురించి చెప్తారు అవునా? ఆ వెంకటేశ్వరంలో రాముడు చూస్తాడు, ఆ వెంకటేశ్వరంలో కృష్ణుడు చూస్తాడు అవునా? ఈ పాట పాడితే మాకేం గుర్తుంది? దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసుర వైరీ రణ పుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం పంకజాసన వినూత పరమ నారాయణం శంకరాచిత పాదదలనం లంకా విశోషణం లంకా విశోషణం లాలిత విభీషణం లంకా విశోషణం లాలిత విభీషణం వెంకటేశం విభుద వినుతం రామం వెంకటేశం విభుద వినుతం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం. అక్కడ రామాన్ని మొదలుపెట్టాడే చివరికి అడుగుచాడు వెంకటేశం. ఇది మొక్కటం అంటారు అన్నమయ్య పాట ఇది అని తెలియాలంటే ప్రతి చివరి స్టాంజాలో వెంకట అని చూడండి, చెక్ చేసుకోండి. త్యాగరాజ స్వామి ఇది అని తెలియాలంటే త్యాగరాజనుత అంటాడు ఆయన, ఆయన పేరు చెప్పుకుంటాడు. రామదాసు రామదాసు చెప్పుకుంటాడు, ఈయన వెంకట అన్నాడు. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే అలా రాముడు ఎవరు? దేవదేవుడు. బట్ ఆయన మనిషిగా వచ్చాడు. సో అటువంటి రాముణ్ణి సాయిబాబా జపం చేయమని చెప్పారు. అటువంటి విష్ణువుని కీర్తించమని చెప్పారు. అది కీర్తిస్తే ఏమొస్తుంది? మోక్షం వస్తుంది. చెప్పుకున్నాగా ముక్తిని దాదాపు ముక్కుందా అంటే ఏదైతే ఆయన చెప్పాడో అది మనం చెయ్యం. ఈ కుర్చీలో కూర్చోండి అని చెప్పారు, నువ్వు దండ తెచ్చి కుర్చీ చేసావు, చాలా చెప్పావు దాన్ని ఎలాగో. ఎవరో వచ్చారు ఆయనకి, మీరు ఒక అద్దాల తలుపు దగ్గర నిలబెట్టి తినండి అని ఇక్కడ భోజనం పెట్టారు. ఎక్కడ? ఇక్కడ. అది లాక్ అండ్ బయట క్రేక్, ఇక నాడు బ్రేక్. నువ్వు ఇక్కడ వడ్డెక్కుతున్నావు, ఆ అద్దాల కిటికీలోంచి చూడాలి అతను. అయితే అన్నం పెడతావు, వాసన కూడా రాలేదు, సాంబారు కనబడుతుంటాయి, పకోడీలు గారెలు బజ్జీలేవు. ఆకలి తెద్దా, అద్దంలోంచి దేకచ్చు, నాకచ్చు కుదరదుగా, దేకడం తప్ప నాకడం కుదరదుగా, తాకడం కూడా కుదరదు, ఇంకా నాకడం ఎక్కడ. సేమ్ మనం సాయిబాబా పూజ చేయడం అంటే అదే, అద్దంలోంచి చూడడం. ఆకలి తేరు, చెప్పింది చెయ్యాలి, చెప్పినని పూజ చేయడం కాదుగా. రాత్రి నీళ్ళు ఇమ్మన్నాను, సురేష్ గారు ఏం చేశారు, నా కాళ్ళు తగలకుండా చెబుతూ పోశారు, నేను సంతోషపడ్డా. కొంతమంది ఏం చేశారు, ఆ దొరికింది ఛాన్స్ అని కాళ్ళు పట్టుకుని కడిగెత్తుంటా, ఒప్పుకోండి, టచ్చే చేయకూడదు, నేనే కడుక్కుంటానుగా, ఆయన ఎందుకు కరగనిచ్చాను అని సాటిస్ఫాక్షన్కి అంతే.
ఇవాళ నా బట్టలు ఉతికి ఆలస్యం, మరి రోజు ఎవరు చేస్తాడు? నేనే. నువ్వేం చేస్తావు? ఇది మంచిగా ఎవరు చూస్తా? నేనే. ఇప్పుడు ఏదో ఇక్కడికి వచ్చాను కాబట్టి మీకు ఛాన్స్ అంతే, అది కూడా మీకు పిలిచారు కాబట్టి. ఇలా నేనే ఉంచుకుంటానుగా, ప్రశాంతంగానే ప్రయాణం ఉండదుగా. ఎవరన్నా నన్ను పిలిచారనుకోండి, నా దృష్టిలో వాళ్ళు మనుషులు, నన్ను వదిలేశారనుకోండి, వాళ్ళు దేవుళ్ళు. అర్థం కదా? మీరు అంతా దేవుళ్ళలో ఉంటారు, నాకు ఇష్టం మనుషులో ఉంటారు, ఇష్టం ఉండదు. సో ఇక్కడ సాయిబాబా విషయంలో ఆయన చాలా పక్కాగా విష్ణువుని సేవించండి, ఆయన మోక్షం ఇస్తాడు అని బోర్డు గైడెన్స్ ఇచ్చాడు. చస్తే ఆ పని చేయమ్మా, ఆ పని చేయ బాబా, ఎక్కి దూకుతాండాబా, వెళ్తాను కాబా, మా ఊళ్ళో ఉంది దాబా, ఇట్లా నాశనం చెప్పి పోయి. నేను చెప్పింది అబద్ధమైతే సినిమా అలా తీయకూడదుగా. విష్ణుపాదం కృష్ణపాదం ఈ దరిద్రులు అంటే సాయిపాదం అది యాడి పతి దేపాలే. అవి ఏం చెప్పేదో చెప్పి చేసావద్దా నువ్వు? దేవుడి క్వాలిటీస్ ఉంటాయా బాబు? ఓ పరంపర ఉంటుంది, చెప్పాడు భగవద్గీతలో 4వ అధ్యాయం 2వ శ్లోకంలో, ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజస్యో విదు సకాలేన మహత యోగో నష్టపరంతప. ఓ అర్జున, నేను ఏదైతే చెప్తున్నానో అది పరంపరాగతమైన జ్ఞానము, ఇప్పుడే కొత్తగా పుట్టింది కాదు. ఒకప్పుడు నేను వివస్వామికి చెప్పాను, వివస్వామి అంటే ఎవరు? సూర్యభగవానుడు అని చెప్పాను. అంటే అర్జునుడు మెటకి, నువ్వేంటి మా బావ కదా, నువ్వు నేను ఒకసారిగా పుట్టావు కొంచెం అటు ఇటుగా, నువ్వేంటి శుద్ధి చెప్పేది చెప్తావు? అంటే ఆయన ఆయన దృష్టిలో కృష్ణుడు ఎవరు? మా బావ. నువ్వు మా బావ కదా, నువ్వేందుకు సూర్యుడు చెప్పేది అనుకున్నాడు. అవును కదా బావ, నువ్వు ఎట్లా చెప్తావు అన్నాడు. అప్పుడు ఆయన చెప్పారు, బహుని మే వ్యతీతాని తవ జన్మాని చార్జున. నాయనా, నువ్వు నేను చాలా జన్మలు ఎత్తాను, నేను అవతారం ఎత్తినప్పుడల్లా నువ్వు నాతో వస్తున్నావు, కానీ నీకు రోగం ఉందేంటి? మర్చిపోవడం. నేను పరమాత్మ, నేను మర్చిపోయా అసలు బాబుని బావు కదా ఎట్లా చెప్పావు అని అనుకుంటున్నాం. సో ఇక్కడ భగవంతుడు ఎప్పుడు ఉండేవాడు కాబట్టి పరంపర. సరే, మన దేశంలో మనం ఇప్పుడు మన ఇంటికి వచ్చాం, ఈయన పేరు ఎప్పటి నుంచి వచ్చిందండి? గట్టిగా 150 ఏళ్ళు అంతేనా? మరి కృష్ణుడి పేరు ఎప్పటి నుంచి ఉంది? రాముడి పేరు ఎప్పటి నుంచి ఉంది? మరి అన్నమయ్య అంత గొంతు చెంచు 32 వేల కీర్తనలు పాడి సేవింపరో జనులారా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో అని గొంతు చెంచుకుంటే ఆ వెంకటేశ్వరం మానేసేసి ఇక్కడ రామదాస్ గారు, ఇది గో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి, మొదలు సీతా ఉదిత లక్ష్మణులు కలిసి గురుగా రఘుపతి ఉండడి, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి, అదిగో చూడండి. ఆ రాముడిని వదిలేసి నువ్వు ఈ ప్రొడక్షన్ ఎందుకండి? ఇది కారు